పండగ రోజు అసలైన వ్యక్తి రావాలిగా. ఆయన మనస్ఫూర్తిగా నవ్వుతుంటే ఇంటిల్ల పాది ఆయన నవ్వును చూసి ఎంతో సంతోషంగా నవ్వుతారు. ఇంకెందుకు ఆలస్యం? ఆ స్పెషల్ వ్యక్తిని పిలుద్దామా? హియర్ వి గో. సార్ వెల్కమ్. వెల్కమ్. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మామూలుగా పండగ అంటే అల్లరి జరుగుతుంది కదా సార్, మన వాళ్ళు అంతా అల్లరి చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. కానీ ఈ అల్లరి కంటే సర్లే, మా అల్లరి వేరు, మా పద్ధతి వేరు. ఏం చేసేవాళ్ళు సార్? ఒకసారి రుక్మిణి షూటింగ్ కి కరెక్ట్ గా సంక్రాంతి రోజు వెళ్లాల్సి వచ్చింది. రాజోలు హడావిడిగా రైల్వే స్టేషన్ కి వెళ్తాను. వేణుమాధవ్ ను ఎంఎస్ నారాయణ ఫస్ట్ టైం వాళ్ళు యాక్ట్ చేస్తున్న సినిమా. ఇంటేం వెళ్ళాలి, ట్రైన్ కదిలిపోతుంది. అలా కదిలిన ట్రైన్ కొంచెం ఆగింది. ఏంటంటే వేణుమాధవ్ గారు చైన్ లాగేశాడు. లాగేజ్ ఇటు నుంచి దిగిపోయి రెండన్నా అన్నాడు. ఎవరు లాగారా చైన్ అన్న? నేనే లాగాను. పట్టుకుంటే అని అనరా అన్న? ఆడు తెలియదు కదా, అట్లా లాగేజ్ ఇటు దిగారన్నాడు. వాడు అలా వేసాడు. సరే, నన్నేమో గౌరవం కొద్దీ 2-tier ఏసీలో పెట్టారు. నా ఒక్కడికే బోర్ కొడుతుంది. వీళ్ళిద్దరు ఏం ఎంజాయ్ చేస్తున్నారు ఏంటని చెప్పి నేను బయలుదేరి వచ్చాను. తలుపు కొట్టాను, లాకేసేస్తుంది. అసలు ఏం చేస్తున్నారు అని ఇలా చూసాను. వీళ్ళిద్దరు లోపల బాగ్ పైపర్ విసికి గ్లాసుల్లో పోసుకుని చీర్ తనబోతుంది. నా చేతిలో కీచైన్ ఒకటి ఉంది. ఫట్ ఫట్ కొట్టి పోలీస్ అన్న. చేతిలో ఉన్న విసికి కీలొచ్చేసి బాటిల్ బయట విసిరేసి ఎవరెవరి పడకండరా. నేను ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ అలా చేసేవాళ్ళం. థ్యాంక్ యూ. అండ్ ఒక మంచి మెమరీని గుర్తు తెచ్చావు సంక్రాంతి రోజు. సూపర్ సార్. పండగ అంటేనే ఇట్లా సంతోషాలు, సరదాలు, అల్లర్లు అన్ని. సో ఈ రోజు కూడా అందరం కలిసి మీ స్టైల్లో మన స్టైల్లో అల్లరి చేద్దాం. థ్యాంక్ యూ. సోఫాలో ఆయన కూడా అసలు మహారాజులాగా కలకలలాడుతున్నారు. పక్కన కొంచెం ఖాళీ ఉంది సోఫాలో. ఆ పక్కన కొంచెం ఖాళీ ఉంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటది. ఆ ఫ్రీడమ్ మీదే మేము ప్లాన్ చేసాం. అందుకే మీకోసం వచ్చిన సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. లెట్స్ వెల్కమ్. కమ్ ఆన్. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. చాలా ఆనందం మీరు ఇలా రావడం. సార్ ఇస్ హియర్. నేనైతే వదలను, నాకు మంచి ఛాన్స్ దొరికింది. ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నాగబాబు గారిని చూడగానే మీకు ఏం అనిపించింది? మొదట ఆయన కాళ్ళు చూసాను నేను తెల్లగా. ఆ రోజు డిసైడ్ అయింది నా పాదాల చింత తన జీవితం. కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, అది మాకు తెలుసు. చాలా బాగా. అండ్ పండగ రోజు నాకు తెలిసి సార్ అసలు మిస్ అవ్వరు అనుకుంటా. పండగ సంక్రాంతి మిస్ అవ్వరు. వై స్పెషల్? బావగారికి ఇక్కడ ఉంటే అందరూ వెళ్ళిపోతారు కదా అందరి ఇళ్ళకి అని చెప్పి కంపల్సరీ 3 days బెంగళూరు వెళ్తాం. ఎవరు రాబోయినా బావగారికి కోపం వస్తుంది. సో అక్కడ కూడా సకుటుంబ సపరివారి సమేతంగా. సార్ వచ్చిన వాళ్ళందరూ మీరు ఏదో అడుగుతున్నారు కదా, మా స్పెషల్ గెస్ట్ ని ఆవిడ కూడా ఏమైనా అడుగుతారా సార్? నీ జీవితం ధన్యం అయిపోయినట్టేగా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల. పెళ్లి చేసుకోవడం ధన్యం అయిపోయింది. అదే మెయింటైన్ చేద్దాం. వచ్చాయి వచ్చాయి మీకు నాగా నాకు కూడా నన్ను చేసుకోవడం వల్ల నీ జీవితం ధన్యమైందనా? అన్ని ఆయన కనినట్టుగా మార్చేశారు. అంతా అంతే. పండక్కి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆయన ఏమైనా వంటింట్లోకి వచ్చే ఛాన్స్ ఉందా మేడం? లేదు, అసలు వంటింట్లోకి రారు. ఎప్పుడు టేబుల్ చుట్టే టేబుల్ వరకే. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్.